అందరికి శరణార్థి. ఈమెవరో ఈ శివశక్తి లందగోళంలో దిగింది కాక నోట్లున్న ఎంగిలే పాకలను లందగోళంలో వేస్తుంది, ఉంచుతుంది, దాన్ని బయటికి గుంజి తన్నోళ్ళు ముందుగాల. సో లందగోళంలోకి దిగేదే కాదు, ఎవరు పడతాళ్ళు వచ్చి ఎట్లా పడితే అట్లా దిగుడు అలవాటు అయిపోయింది. ఊరంతా తొక్కేసి వచ్చి మాకంటూ కొంచెం పద్ధతులు ఉంటాయి మాదిగ కులానికి లందలో దిగాలంటే. ఎవరెవరు వచ్చి లందగోళం విలువ తీసేస్తుండ్రు. అసలు మీకు కూడా సిగ్గు అనిపిస్తలేదా మన మాదిగ కుల పొలకు పెద్ద మేతరులకు? అసలు ఎందుకు లందగోళంలోకి ఎవరిని పడతాలని దించుతుండ్రు? మీకు తెలియదా ఎక్కడి నుంచి ఎవరిని దించొద్దు? అసలు దించే ఆచారం కూడా మన దగ్గర లేదు. మీరు ఎందుకు దించుతుండ్రు? శివశక్తులు వాళ్ళు అంతే, దేవుడు వచ్చి ఊగుతారు పెయ్యి మీదకి. నేను కూడా శివశక్తిని, దేవుడు వచ్చి ఊగుతాం, మేమే దేవుండమని చెప్పుకున్నారనుకో, గుంజి బయటికి గుంజి అవతల నూకొని ఫస్ట్ కదా ఆడ ముందు లందగోళంకి ఆడు ఉంటే దండం పెట్టుకొని వెళ్ళిపోయేంత వరకు ఎవరైనా కానీ ఇటువంటి గలీజవ్యవహారాలు చేసి అమ్మవారి ఇజ్జత్ తీస్తుండ్రు, అమ్మవారిని మొత్తం గలీజ్ చేస్తుండ్రు, బరకత్ అరకత్ లేకుండా పోతుంది. చూడండి మన మాదిగ సోదరులు అందరికీ చెప్తున్నా, ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. శివశక్తులు మీరు ఎవరైనా సరే ఒళ్ళు పెళ్ళి పెయ్యి తెలుగని శివం ఊగొద్దు, కొన్ని పద్ధతులు పాటించుకుంటే మంచిగా ఉంటుంది. ఉన్న ఆచారాలను భ్రష్ట్ పట్టించారనుకో చాలా దూరం పోవాల్సి వస్తుంది. అందరికీ క్షణార్థి, ఒళ్ళు పెయ్యి ఎరకలేని శిగాలు ఊగొద్దు ఎవరైనా కానీ, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకా చాలా దూరం పోవాల్సి వస్తుంది ఇట్లాంటివి చేస్తే మాత్రం. దించిన వాళ్ళకి సిగ్గుండాలా, దిగిన వాళ్ళకి కూడా సిగ్గుండాలా.